బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ ను కోల్పోయిన టీమిండియా మాత్రం అదరగొడుతుంది బంగ్లాదేశ్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది ముందుగానే మ్యాచ్ ముగించే అవకాశం బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ నూట యాభై పరుగులకే ముగిసింది గురువారం నాలుగు వికెట్లతో ప్రత్యర్థి నడ్డి విరిచిన కుల్దీప్ మూడో రోజు మరో వికెట్ పడగొట్టాడు టెస్ట్ కెరీర్ లో అత్యుత్తమ గణాంకాలను సొంతం చేసుకున్నాడు రెండో ఇన్నింగ్స్ భారత బ్యాట్స్మెన్ చెలరేగిపోయారు శుభన్ గిల్ టెస్టుల్లో తొలి సెంచరీని చేశాడు అలాగే చటేశ్వర్ పూజారా కూడా వేగవంతమైన సెంచరీతో సత్తా చాటాడు రెండు వందల యాభై నాలుగు పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ రెండు వికెట్లు కోల్పోయి రెండు వందల యాభై ఎనిమిది పరుగుల వద్ద డిక్లేర్ చేసింది దీంతో ఐదు వందల పన్నెండు పరుగుల ఆధిక్యం లభించింది ఐదు వందల పదమూడు పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది ఓపెనర్లిద్దరూ క్రీజ్లో ఉన్నారు నలభై రెండు పరుగులకు వికెట్లేమీ కోల్పోకుండానే మూడో రోజు ఆట ముగించింది విజయానికి బంగ్లాదేశ్ ఇంకా నాలుగు వందల డెబ్బై ఒక్క పరుగులు చేయాల్సి ఉంది డ్రాతో గట్టెక్కాలన్నా రెండు రోజుల పాటు భారత బౌలింగ్ను ఎదుర్కొని నిలవాలి ప్రస్తుతం జోరు మీదున్న మన బౌలర్లు ప్రత్యర్థికి ఆ అవకాశమిచ్చేలా కనిపించడం లేదు వీలనంత త్వరగా పది వికెట్లు పడగొట్టేసి మ్యాచ్ ముగించాలనే కసితో ఉన్నారు బౌలింగ్ మ్యాజిక్ వర్కౌట్ అయితే ఈరోజే మ్యాచ్ ముగిసే అవకాశం ఉంది